హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మేం ఫేమస్ ఛానల్. అందరు ఎట్లున్నారు? మేమైతే బాగున్నాం. సో ఈరోజు వీడియో వచ్చేసి మా ఆడపడుచుకి ఓడిబిఎం అయితే పోసినామన్నమాట. ఎప్పుడో చెప్పాను నేను, బట్ వీడియోస్ అయితే లేట్ అవుతుంది ఎడిటింగ్కి. సో ఏమనుకోకండి, వీడియో చాలా బాగుంటుంది, స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. అయితే ఇది ఏంటంటే, రాకి ముందట్లా మేము ఓడిబిఎం పోసాం మా వదినకి. ఇంకా ఆ రోజు అయితే ఇంటికి అందరు చుట్టాలు అయితే వచ్చేసినారు. మా అత్తమ్మ వాళ్ళు, ఇంకా వదిన వాళ్ళ అత్తమ్మ వాళ్ళు అందరు వచ్చేసినారు అన్నమాట. అత్తమ్మ మామయ్య అయితే బొట్టు పెట్టేసి ఇంకా బట్టలు పెడుతున్నారు ముందు. సో ఓడిబిఎం అయితే ఎప్పుడైనా 12 లోపే పోయాలన్నమాట, లేకుంటే తర్వాత 2 తర్వాత 3 తర్వాత అట్లా పోసుకోవాలి. మధ్యలో తినే టైంలో అట్లా లంచ్ టైంలో మాత్రం ఓడిబిఎం ఎప్పుడు పోసుకోవద్దు, అది కరెక్ట్ టైం కాదంట ఓడిబిఎం పోసుకోవడానికి. సో మేమైతే 12 లోపే ఇంకా వదిన వాళ్ళకి ఓడిబిఎం అయితే పోసేసినాము. ముందైతే బట్టలు పెడుతుంది అత్తమ్మ, బట్టలు పెట్టి కాళ్ళు అయితే మొక్కుతుంది, వదినవి అన్నవి ఇంకా విహాన్వి. ఇంకా వదిన వాళ్ళు అయితే బట్టలు చేంజ్ చేసుకొని వచ్చే వరకైతే మేమైతే ఇంకోటి బియ్యం కలుపుతున్నాం అన్నమాట. అత్తమ్మ కలుపుతుంది, నేను ఇంకా అందరికీ బొట్టు పెడుతున్నాను పసిబొట్టులాగా. మా పాప అయితే ఆ రోజు ఏం ఎక్కువ సతాయించలేదు, మంచిగా ఆడుకుంది తనంతలతోనే, ఎక్కువ వీడియోలకు కూడా ఇన్వాల్వ్ కాలేదన్నమాట. తన పని తనే వేసుకుంది, ఇంకా మంచిగా ఆడుకుంది ఒక్కతే. మామయ్య అయితే వాళ్ళు రాగానే మళ్ళీ టవల్ వేసేస్తున్నాడు ఓడిబిఎం పోయడానికి. వదిన వాళ్ళు అయితే ఇంకా జర్మనీ నుంచి రాగానే పోసుకుందాం అనుకున్నారు, బట్ ఇంకా అప్పుడు కుదరలేదు అట్లా అని చెప్పేసి ఇంకా మధ్యలో కొంచెం ప్రాబ్లం అయిన ఉండే. అట్లానే ఇంకా లాస్ట్కి అయితే వాళ్ళు వెళ్ళే టైంకి ఓడిబిఎం పోసుకొని పెట్టుకొని లాస్ట్కి లాస్ట్ రోజు వెళ్ళారన్నమాట. ఓడిబిఎం పెట్టుకున్నాక నెక్స్ట్ డేనే వాళ్ళు ఇంకా జర్మనీకి వెళ్ళారు. టైం లేకుండే వాళ్ళు అనుకున్న దానికైతే సెట్ కాలేదన్నమాట టైం. ఏమి వద్దనిగ్గుడు ఇట్లా బ్లౌజ్ పీస్ వేసేస్తుంది అనమాట ఓడిబిఎం పోయడానికి. అత్తమ్మ అయితే ఇంకా బొట్టు పెట్టి ఓడిబిఎం అయితే పోస్తుంది వదినకి అన్నయ్యకి. నేను ఇంకా వదిన పక్కన కూర్చున్నా. అటు పక్కన కూర్చుంది ఎవరంటే అన్నయ్య వాళ్ళ అక్క అనమాట. ఆ అక్కది కూడా సిద్దిపేటే అనమాట. మేము సిద్దిపేట. ఇప్పుడు వచ్చింది ఎవరంటే మా సెకండ్ అత్తమ్మ అనమాట, మా రెండో అత్తమ్మ. అత్తమ్మ కూడా బొట్టు పెట్టి ఇంకా బియ్యం అయితే పోస్తుంది వదిన వాళ్ళకి. మా ఫ్యామిలీ ఆల్మోస్ట్ మీరు చూసుంటారు వరలక్ష్మి రత్నం వీడియోలో, ఇంకా చాలా వీడియోస్లో అయితే ఫ్యామిలీ అందరూ ఉన్నారు. సో ఇక్కడ కూడా ఫ్యామిలీ అందరు అటెండ్ అయ్యారనమాట, వాడు బియ్యం పోయడానికి అయితే వచ్చేసినారు. నెక్స్ట్ ఈ అత్తమ్మ ఏమో మూడో అత్తమ్మ అనమాట. ఈ అత్తమ్మ కూడా వచ్చేసింది ఓడిబిఎం పోయడానికి. ఈ అత్తమ్మ వాళ్ళ మమ్మీ వాళ్ళది ఇంకా మా అమ్మమ్మ వాళ్ళది సేమ్ ఊరు అనమాట. అత్తమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళది దొమ్కొండ, మా అమ్మమ్మ వాళ్ళది కూడా దొమ్కొండ. ఈ అత్తమ్మ వచ్చేసి నాలుగో అత్తమ్మ అనమాట, మొత్తం ఐదుగురు మామయ్య వాళ్ళు. సో ఈ అత్తమ్మ వచ్చేసి 4th వన్. అత్తమ్మ కూడా వచ్చేసింది
నెక్స్ట్ ఇంకా మనమే లేస్తున్నాం అనమాట ఒడిబియ్యం పోయడానికి అయితే వచ్చేసి నాకు ఎందుకో చాలా భయం వేసేది ఇట్లాంటివి ఏమైనా చేయాలంటే. అప్పటికి ఇంకా అందరు ఉండేసరికి కొంచెం భయం వేసింది. మనం ఎప్పుడు చేయని చేస్తుంటే కొంచెం కొత్తగా అనిపిస్తుంది అనమాట అందరి ముందు. అప్పుడే పెద్దదాన్ని అయిపోయినా అన్న ఫీలింగ్ వస్తుంది నాకు ఇట్లా ఒడిబియ్యం పోస్తుంటే. ఇంకా అత్తమ్మ వచ్చి జుట్టు రోసుకోవద్దు అని చెప్పేసి ఇట్లా ముడేసేసింది జుట్టుని. ఇంకా నేనైతే అన్నయ్యకి వదినకి ఒడిబియ్యం అయితే పోస్తున్నా. నాకు ఎందుకో ఇంకా అందరు అట్లా ఉండేసరికి కొంచెం భయం అనిపిస్తుంది. ఫైనల్గా నేను కూడా వదినకైతే ఒడిబియ్యం పోసేసిన. అట్లా జుట్టు రోసుకొని పోయొద్దంట. ఇంకా నాకేం తెలుసు ఎందుకులే ఊరికే హెయిర్ అల్లుకోవడం అని చెప్పేసి ఇంకా ఎప్పట్లానే లీవ్ చేసిన. సత్తమ్మ అయితే లాస్ట్ కట్లు వేసేసింది. ఇంకా ఒడిబియ్యం అయితే ఇంకా ఫాస్ట్గా పోసేస్తున్నా అనమాట. పోసేసి ఇంకా వదినయ్యి అన్నయ్య అయితే కాలు మొక్కేస్తున్నా నేను. ఇంకా ఒడిబియ్యం అయితే పోయడం అయిపోయింది. అయిపోయాక ఇంకా వదిన ఇంకా అన్నయ్య ఇద్దరు కలిసి 5 కుప్పలు పెట్టాలన్నమాట ఒడిబియ్యము. ఒకటే దగ్గర కాకుండా ఒక్కొక్క దగ్గర ఇంకా ఒడిబియ్యం పోయడం అయితే అయిపోయింది. దేవుడికి కూడా మొక్కుకున్నాక నెక్స్ట్ ఇంకా ఒడిబియ్యం అయితే తీసేస్తున్నారు. అవి ఇట్లా డైరెక్ట్ వేయొద్దన్నమాట ఎప్పుడైనా. ఇట్లా మెల్లగా ఒకరు హెల్ప్ తీసుకొని మెల్లగా దాంట్లో వేయాలన్నమాట. ఒడిబియ్యం వేసేసినాక ఇంకా హారతి అయితే ఇస్తున్నాం వాళ్ళకి, వదినకి అన్నయ్యకి. నేనే అనమాట పాట పాడింది, బట్ ఎందుకులే అని చెప్పేసి ఇంకా సౌండ్ ఆఫ్ చేసేసిన. మా పాప కూడా హారతి ఇస్తుంది, దాన్ని ఎత్తుకొని మరీ వంగిపించి హారతి అయితే ఇచ్చేసినాము. ఇచ్చేసినాక ఇంకా మామయ్య అత్తమ్మ ఇద్దరు కలిసి బట్టలు పెట్టాలి కదా వదిన వాళ్ళ అత్తమ్మ వాళ్ళందరికీ, సో బట్టలు కూడా పెడుతున్నారు. ఎవరంటే మా వదిన వాళ్ళ కోసిస్టరు, అంటే అన్నయ్య వాళ్ళ అన్నయ్య అతను. ఇంకా వాళ్ళకైతే బట్టలు పెడుతున్నారు అత్తమ్మ. ఇంకా వదిన అయితే ఒడిబియ్యం పోసుకుంది కదా, ఇంకా పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ అయితే తీసుకోవాలి కాబట్టి వాళ్ళ నానమ్మ బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటుంది. తినేవారంటే మా అత్తమ్మ వదిన కాలు మొక్కుతుంది, మా మూడో అత్తమ్మ. వాళ్ళ అత్తమ్మ కూడా బట్టలు పెట్టేసింది మా అత్తమ్మ. ఇక్కడ వదిన ఏం చేసిందంటే వదిన కూడా మామయ్యకి అత్తమ్మ బట్టలు పెడుతున్నారనమాట మామయ్యకి అత్తమ్మకి అయితే. మేమైతే వరలక్ష్మి వ్రతం చేసిన రోజు ఒడిబియ్యం కూడా పెట్టామని చెప్పాను కదా, సో వరలక్ష్మి వ్రతం వీడియో ఎవరైతే చూడలేరో వెళ్ళి ఆ వీడియో కూడా చూడండి, చాలా బాగుంటుంది. వరలక్ష్మి వ్రతం చేసిన రోజు ఒడిబియ్యం పెట్టినాం అనమాట వదిన వాళ్ళే.
ఇంకా ఇంటికైతే ఇంకా అందరు చుట్టాలు వచ్చేసినారు. ఇల్లంతా హడావిడి హడావిడి ఉండే, చాలా బాగుండే. అందరు వచ్చేసరికి ఇల్లంతా వదిన వాళ్ళ సైడ్ ఫ్యామిలీ అన్నమాట. వదిన వాళ్ళ అక్క, వాళ్ళ అత్తమ్మ, వాళ్ళ అత్తయ్యలు చాలా అందరు వచ్చారు అన్నమాట ఫంక్షన్కి. అయితే ఇక్కడైతే శారీ వచ్చేసి మా మామయ్య వాళ్ళ చెల్లి, ఇక్కడ మా ఇద్దరు అత్తమ్మలు, మామయ్య వాళ్ళ చెల్లి కూతురు. మా మామయ్య వాళ్ళ చెల్లి తను కూడా గ్రీన్ కలర్ శారీ. అక్కడ కూర్చుంది అమ్మమ్మ, ఇంకా మామయ్య వాళ్ళ చెల్లి హాయ్ చెప్తుంది. చెప్పిన వాళ్ళైతే ఇంకా అందరు వచ్చేసినారు ఫంక్షన్కి. ఫంక్షన్ అంటే ఒడిబిహ్యం పెట్టుకున్నారు కదా, అదే ఫంక్షన్ అని చెప్తున్నా. ఇక్కడనైతే అత్తమ్మ వాళ్ళ అక్క వస్తుంది, అక్క వాళ్ళ కోడలు తాను వచ్చేసి బ్లాక్ కలర్ శారీ. నాకు కూడా అక్క అవుతుంది, తనకు కూడా ఒక పాప, ఆ అక్క వాళ్ళకు కూడా. తిన వచ్చేసి బయటక్క చెప్పినా కదా సిద్దిపేట అని. పక్కన వచ్చేసి అత్తమ్మ వదిన వాళ్ళ అత్తయ్య తను కూడా. ఇంకా మా రూమ్లో అందరు నిండిపోయినారు పిల్లలు. మా పాప పడుకుంది, ఇంకా రోజు కొంచెం అలసిపోయిన ఉండే పడుకుంది, ఇంకా నిద్రకు వచ్చేసి ఫుల్. ఇంకా అందరు రూమ్లో కూర్చొని హాయ్ హాయ్ అని చెప్పేసి ఛానల్కి హాయ్ చెప్పండి అంటే అందరు హాయ్ చెప్పేస్తున్నారు. తినడానికి అయితే ఇంకా కిందికి వెళ్తున్నారు. మా వద్ద ఇంకా ఆగమాగం ఉంటుంది. ఎంతైనా అత్తమ్మ వాళ్ళ సైడ్ వచ్చారంటే కొంచెం ఆగమాగం అనిపిస్తుంది కదా, ఎవరికైనా టెన్షన్ అవుతుంది, ఏమైనా మర్యాదలు తగ్గుతాయేమో అన్నట్టు. ఇంకా ఫుడ్ అయితే క్యాటరింగ్ ఇచ్చేసాం, రెడీ అయిపోయింది. చపాతీ, వేడివేడి చపాతి, ఇంకా పన్నీర్ కర్రీ, నెక్స్ట్ ఇంకా వెజ్ మంచూరియా, ఆ తర్వాత ఓడ్ బియ్యం అన్నం అన్నమాట. ఇవి ఇంటి దగ్గరే పెట్టినాం మేము. నెక్స్ట్ ఇంకా మసాలా వంకాయ, గుత్తి వంకాయ లాగా. ఇంత బాగుంది కదా, తినాలనిపిస్తుంది కదా, మీకు కూడా తినేసేయండి, లేట్ ఎందుకు. నెక్స్ట్ ఇంకా వైట్ రైస్ కొంచెం, తర్వాత దొండకాయ ఫ్రై ఇది. నెక్స్ట్ అయితే ఇంకా పాలకూర పప్పు, నెక్స్ట్ ఇంకా సాంబార్, నెక్స్ట్ ఇంకా పెరుగు, ఆ తర్వాత పాపడాలు, ఆ తర్వాత టొమాటో చట్నీ. సో అన్ని ఐటమ్స్ అయితే వేడివేడిగా రెడీ ఉన్నాయన్నమాట. తినడమే లేట్, ఇంకా వచ్చేసేయండి, లేట్ ఎందుకు, వచ్చేసి అందరు తినేసేయండి. ఇంట్లో అయితే అందరు ఇంకా చుట్టాలతో నిండిపోయింది మా ఇల్లంతా. సో వీడియోస్ని మాత్రం అసలు స్కిప్ చేయకుండా చూడండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఫేమస్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఎవరైతే వల్లశ్రతం వీడియోస్ చూడలేరో వెళ్ళి ముందు ఆ వీడియో కూడా చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. థ్యాంక్